ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే 2015 అనుకుంటా హరికృష్ణ గారు అందరికీ తెలుసు టీడీపీ పార్టీ సో నాకు మంచి పరిచయం అన్నమాట హరికృష్ణ గారు నన్ను నా ఏజ్ అప్పుడు 28 అనుకుంటా 28 ఓ 27 ఉన్నా నేను సో నన్ను హరికృష్ణ గారు టీడీపీలోకి ఆహ్వానించారు టీడీపీలో జాయిన్ అవ్వండి మీకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి నన్ను ఆహ్వానించారు నేను అన్నాను నేను అన్నా అని చూస్తాను హరికృష్ణ గారిని అన్నా నాకు ఇప్పుడే ఈ రాజకీయాలు అవన్నీ వద్దు నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తా అనుకున్నాను అప్పుడు ఫస్ట్ కాల్ నేను నీకే చేస్తానన్నా అని చెప్పేసి అన్నా అంటే ఏదో సమ్ ప్రమాదం జరిగింది సో హరికృష్ణ గారు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది సో చాలా బాధాకరమైన విషయం అది సో యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ని పాలిటిక్స్లోకి హరికృష్ణ గారు ఎందుకు ఎంటర్టైన్ చేయలేదు అంటే హరికృష్ణ గారు నాతో చెప్పారనమాట నేను అడిగాను హరికృష్ణ గారిని మరి జూనియర్ ఎన్టీఆర్ని మీరు పాలిటిక్స్కి దూరంగా ఉంచుతున్నారు టీడీపీ నుంచి దూరంగా ఉంచుతున్నారు ఎందుకు అని అడిగితే మీకు తెలిసిందే ఆల్రెడీ ఎన్టీఆర్ని వెన్నుకోటి పోడిచారు మర్డర్ చేసి చంపేశారు సో ఫ్యూచర్లో నా కొడుకు కూడా ఇలాంటివి జరగకూడదు అందుకే పాలిటిక్స్లోకి రానివ్వట్లేదు అని చెప్పారు నాతో హరికృష్ణ గారు చాలా దగ్గర నాకు సో అలా అనమాట సో ఇప్పుడు ఎలక్షన్ పాలిటిక్స్ అంతే ఇప్పుడు ఈ జనరల్ ఎలక్షన్స్ ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అటాక్ జరిగింది ఎయిర్పోర్ట్లో తెలుసు అందరికీ సో అలా అటాక్స్ జరుగుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ మీద కూడా అటాక్ జరిగింది యాక్సిడెంట్ అయింది ఒకటి తెలుసా ఒకసారి వేరే వాళ్ళు కడప అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు మాట్లాడుతారు సో యాక్చువల్గా నాకు చాలామంది ఫ్యాన్స్ మెసేజ్ చేస్తుంటారు నా ఇంటర్వ్యూస్ చూసి నాకు లాస్ట్ వీక్ ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అనమాట వాట్సాప్లో సో అంజలి అని ఒంగోలు నుంచి మెసేజ్ చేసింది సో తను నాకు డైహార్డ్ ఫ్యాన్ అంట సో మీరు నెక్స్ట్ ఏమైనా ఇంటర్వ్యూస్ ఇస్తే ఇట్లా నేను మీకు డైహార్డ్ ఫ్యాన్ సార్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పండి అని చెప్పేసి అన్నారనమాట సో చాలామంది రమ్మంటున్నారు విజయవాడ వైజాగ్ రమ్మంటున్నారు కానీ అది చాలా దూరం కదా అంటే ఇప్పుడు లాక్డౌన్ టైంలో వెళ్ళడం చాలా కష్టం ఇంకా చాలామంది ఫ్యాన్ మీట్ పెట్టండి అని చెప్పేసి అంటున్నారు సో నేను ఫ్యాన్ మీట్ పెట్టాలని అనుకుంటున్నాను నేను వెళ్ళి కలవాలని అనుకుంటున్నాను వాళ్ళని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ రండి సార్ మీరు విజయవాడకి రండి సార్ మేమే మీకు కార్ పంపిస్తామని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పుడు వద్దమ్మా ఇప్పుడు ఎందుకు మన టైం బాగాలేదు ఇప్పుడు కరోనా టైం నా వల్ల మీకు రావచ్చు మీ వల్ల నాకు రావచ్చు ఇప్పుడు వద్దు సో ఆఫ్టర్ లాక్డౌన్ నేను డెఫినెట్గా వస్తాను నా అభిమానులందరినీ కలుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను సో ఓకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సార్ నాకు ఒకసారి కాల్ చేసి హలో సునిశిత్ సార్తో ఇంటర్వ్యూలో ఉన్నామండి అదే మీరు కాల్ చేయమన్నారు కదా ఎన్టీఆర్ ఫ్యాన్ ద్వారా మా ఫ్యాన్స్ మేము మాట్లాడాలనేసి ఓకే ఒకసారి మీరు ఏదో చెప్పాలనుకున్నారు కదా సార్తో చెప్పండి ఉన్నారు సార్ వింటున్నారు ఇప్పుడు చెప్పండి చెప్పండి ఓకే సినిమాల్లో ఇంటర్వ్యూలో నటిస్తున్నాను సినిమాలో నటించమంటారా ఓకే ఓకే డెఫినెట్ గా నటిస్తాను అంటే నేను ఇప్పటి ప్రాక్టీస్ చేస్తున్నా అనమాట మీది ఏ డిస్ట్రిక్ట్ అంటే ఏ డిస్ట్రిక్ట్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీది కడప కడప డిస్ట్రిక్టా ఓకే ఎన్టీఆర్ గారు కలిగారా మీరు ఎప్పుడన్నా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఓకే ఓకే ఎన్టీఆర్ మీరు ఎప్పుడైనా కలిసారా అని అడుగుతున్నారు సార్ కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను నేను మీకు తెలియని విషయం నాకు తెలియని విషయం జూనియర్ ఎన్టీఆర్ నాకు క్లోజ్ ఫ్రెండ్
నేను జూనియర్ ఎన్టీఆర్ తో రెస్టారెంట్స్ వెళ్ళేవాడిని అండ్ రిసార్ట్స్ కూడా వెళ్ళేవాడిని నేను చాలా పార్టీస్ వెళ్ళేవాడిని జూనియర్ ఎన్టీఆర్ తో అంత క్లోజ్ నా నేను జనతా గ్యారేజ్ లో సెకండ్ హీరోని తెలుసా జనతా గ్యారేజ్ లో ఫస్ట్ సెకండ్ హీరో నేను చిన్న క్యారెక్టర్ చేశాడు కదా చిన్న ఉంటాడు సెకండ్ హీరో ఆ రోల్ నేను చేశాను ఫస్ట్ నేను కొన్ని సీన్స్ చేశాను అనమాట సరే నానక్ ప్రేమతో అది అయిపోయింది అది వదిలేసేయండి తర్వాత జనతా గ్యారేజ్ లో నేను చేశాను అనమాట జూనియర్ ఎన్టీఆర్ తో చేశాను నేను అంటే ఇప్పుడు అది కూడా సెకండ్ హీరోనే కదా సపోర్టింగ్ రోల్ సో సో ఒక 2-3 సీన్స్ చేసిన తర్వాత అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే ఆ రోల్ కి నా బాడీ లాంగ్వేజ్ అవన్నీ సరిగా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారనమాట సో అందుకని అందుకని చేంజ్ చేశారు అతన్ని కాదండి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఆయన ఏ మూవీస్ నటించకుండా మేము మా స్టార్ కి సినిమా వదిలేసాము నాటక ప్రేమతో ఇప్పుడు వస్తాడు జనతా గారు సైడ్ క్యారెక్టర్ నటించారంట సార్ ఇది మీరు అడగండి అంటే అదేనండి నేను యాక్ట్ చేశాను జూనియర్ ఎన్టీఆర్ తో అని చెప్పాను కరెక్టే అండి సుకుమార్ అంత పెద్ద డైరెక్టర్ మీకు వచ్చి ఒక మూవీ ఇచ్చి దాంట్లో మీరు ఒక స్టెప్ వేసి నాకు మరి మూవీ ఏదో వన్ మూవీలో కూడా మీరు ఏదో నటించారని ఒక ఇంటర్వ్యూ వచ్చి అవునండి అవును ఆ మూవీ కూడా మీరు ఎక్కారని చెప్పుకున్నారు అవునవును మీరు వన్ మూవీలో నటించారన్నారు కదా యా నవీన్ అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు గాని లేదండి అవి ఇప్పుడు ఇంటర్వ్యూలోనే ఉన్నాము అలా పెట్టలేము మేము అడిగాము నెంబర్ ఇచ్చారు అది కుదరలే అతను ఎవరో ఎత్తారు అది పర్వాలేదు యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా మీరు డైరెక్ట్ గా సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు సినిమా చేశారంట సో అంటే నేను పార్టీ కావాలా పార్టీ కావాలా ఆ మూవీ గురించి మాట్లాడగండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పండి ఆయన స్టార్ట్ మేము అవ్వాలి మీరు ఆఫ్టాల్ మీరు ఆడ యూట్యూబ్ ఛానల్ లో కూర్చొని ఆఫ్టాల్ అసలు ఏం నటించారో నటించుకున్నానో మీకు తెలియకుండానే మీరు నేను ఆ మూవీ స్టార్ ఇచ్చేసాను అని చెప్పడం ఏమన్నా కొంచెం భాగంగా ఉంటది సరే సరే అట్లా చెప్పకూడదంటారా అది చెప్పకూడదు కాదు మీరు నటించిందే చెప్పండి అదే చెప్తున్నాను జనతా గ్యారేజ్ లో ఉన్నా నేను మీరు ఏమన్నా అడిగితే ప్రూఫ్ చూపిమ్మని అడిగితే మీరు అక్కడికి రాండి ఇక్కడికి రాండి అంటారు మరి మీరు కడపలో ఉండి రమ్మంటే నేను అక్కడికి రమ్మంటారా కడపలో ఉండి అక్కడికి రమ్మంటే నేను రావాలా కడపలో కాదు మీరు ఆడు కూర్చోవాలి కదా ఆయనకి చూపించి నాకు యూట్యూబ్ ఛానల్ అసలే మొన్న కడపలో ఏదో జరిగిందంట తెలుసు కదా మీకు ఈ ఇరు వర్గాలు రౌడీ షీటర్లు కొట్టుకొని మటర్లు చేసుకున్నారంట మొన్న తెలుసు కదా మీకు కడపలే కదా జరిగింది ఎవరు విజయ్ అని పేరు మొన్న రౌడీ షీటర్స్ ఇద్దరు పెద్ద ఫైటింగ్ లో మర్డర్ జరుగుతుంటే అక్కడికి ఎలా రామా
మన కడప అంటే ఎవరైనా భయపడతారు కదండి. అదే అండి, ఒక మాట చెప్తానండి. లాక్డౌన్ అయిపోయాక హైదరాబాద్ రండి. యా నేను మీకు జూనియర్ ఇండియాని కల్పిస్తాను, జూనియర్ ఇండియాతో సెల్ఫీ తీపిస్తాను మీతో, ఓకేనా? అది ఇది కరెక్ట్ మాట, అభిమానం అనేది గుండెల్లో ఉండాలి, ఇది కరెక్ట్ మాట అన్నారు మీరు. అభిమానం అనేది గుండెల్లో ఉండాలి, కరెక్ట్. యా నేను వస్తాను, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వస్తాను. బీబీసీ ఇవ్వమంటారా? నేను ఆల్రెడీ బీబీసీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, బీబీసీకి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. యా 2015 లో ఇచ్చా. తెలుగు బీబీసీ తెలుగు ఛానల్ ఉంది, బీబీసీ తెలుగు పెట్టేశారు ఛానల్. అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి బీబీసీ. తెలుగు తెలుగునే అండి, తెలుగులోనే చేశారు, తెలుగులోనే చేశాను. మీకు ఎవరైనా బీబీసీలో తెలిస్తే నా ఫోన్ నెంబర్ ఇవ్వండి, కొంచెం మళ్ళీ మీకోసం నేను ఇంటర్వ్యూ ఇస్తాను. నేను డేట్ టైం అవన్నీ నోట్ చేసుకుంటానండి. ఓకే అండి, ఓకే అండి. సార్ మీరు ఒకవేళ వచ్చేట్టుగా ఉంటే సార్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆయన అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని పెట్టారు. మీరు సార్ కలిస్తే సార్ మీ అభిమాన నటుని కల్పించి ఫోటో తీపించి మిమ్మల్ని మళ్ళీ పంపిస్తారు. మీ ఫ్యాన్స్ మీరందరండి, కడప ఫ్యాన్స్ అందరండి. నేను కూడా ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా నేను కూడా మీతో కలిసి ఫోటో దిగుతాను, ఓకేనా? అంటే ఎన్టీఆర్ గారితో నాకు ఒక మెమొరీగా నేను పెట్టుకుంటానండి ఆ ఫోటో. అదే అండి, నీ కూడా ఒక మెమొరీలా ఉంది, ఒక సుంచిత్ అనే చిన్న హీరోతో ఫోటో దిగామని చెప్పేసి. నేను పెద్ద హీరో అనట్లేదండి, నేను చిన్న హీరోనండి. ఓకే అండి, ఓకే అండి. మీరు అడ్రస్ ఉంది, సార్ది ఫోన్ నెంబర్ ఉంది, సార్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సుంచిత్ బాబు అని కొడితే వస్తుంది. అక్కడ మీరు వెళ్ళి అంటే మీరు అడ్రస్ ఫేక్ కాదండి, ఒరిజినల్ అడ్రస్, ఒరిజినల్ ఫోన్ నెంబరు. మీరు అక్కడికి వచ్చి సార్ కాల్ చేస్తే మీ నటుడితో మీరు ఫోటో దిగే ప్రయత్నం సార్ చేయిస్తారంట. ఉంటామండి, థ్యాంక్స్ అండి. మీరు సరే అండి, ఓకే అండి, ఓకే అండి, ఓకే. ఏమంటారు సార్ ఈ కాల్ పైన? చెప్పాడు కదా, నేను చెప్పాను కదా అతనికి, నేను అంటే అతనికి ప్రూఫ్స్ కావాలంటే మీరు రండి, జూనియర్ ఎన్టీఆర్తో మీకు అతనికి సెల్ఫీ ఇప్పిస్తానని చెప్పాను, అతనికి ఏవైతే వీడియో క్లిప్స్ కావాలో అవి కూడా చూపిస్తారని చెప్పాను. ఇక మరి అట్లా అంత క్లియర్గా చెప్పిన సార్ కూడా నమ్మకపోతే ఎట్లా. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కామెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.